హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవానీ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ రాజ్ బ్లాగ్స్ తెలుగు ఈరోజు నేను వీడియోలో ఏం చూపించబోతున్నానంటే ఫ్రెండ్స్ నేను ప్రస్తుతం ఘంటసాల్లో ఉన్నాను కదా ఘంటసాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఉంది ఆ దేవాలయం పేరే శ్రీ బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి ఆలయము ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కూడా ఒకటి పీఠం మీద ఉంటారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అది ఈ దేవాలయ విశిష్టతను మీతో పంచుకోబోయే ముందుగా ఈ ఘంటసాల ఎక్కడుందంటే ఘంటసాల కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇప్పుడు ఆలయం యొక్క విశిష్టతను మీతో పంచుకోబోతున్నాను ఈ ఆలయం రెండవ శతాబ్దానికన్నా ముందే నిర్మించడం జరిగింది అలాగే దీనిని మరొక రకంగా దక్షిణ కాశి అని పిలువబడుతుంది ఈ ఆలయము అగస్య మహామునిచే నిర్మింపబడినది అగస్య మహామునిచేతే ఎందుకు నిర్మింపబడినది అంటే ఈ గుడి యొక్క చరిత్ర చెప్తాను ఒకసారి వినండి అదేంటంటే ఒకనాడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ఉత్తర దిశగా తెలి జరుగుతుందని తెలిసి భూమండలమంతా కదలి ఉత్తర దిశకు వెళ్ళింది అప్పుడు భూమి కొద్ది కొద్దిగా కుంగిపోసాగింది ప్రజలు భయంతో పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు తండ్రి మమ్మల్ని రక్షించు అని అప్పుడు పరమేశ్వరుడు అగస్య మహాముని కళలో నా విగ్రహాన్ని దక్షిణ దిశగా ఒక మంచి స్థలాన్ని చూసి ప్రతిష్ఠించు అలాగే నా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే నా కళ్యాణాన్ని చూసినంత ప్రతిఫలాన్ని నీకు దక్కిస్తాను అని వరం ఇచ్చారన్నమాట పరమేశ్వరుడు అగస్య మహామునికి అప్పుడు అగస్య మహాముని దక్షిణ దిశలో ఒక మంచి ప్రాంతాన్ని చూసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అదే ఇప్పుడు మనం చూస్తున్న ఆలయము శ్రీ బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి ఆలయము మహాముని ఒక వరం ఇచ్చారు అదేంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలను దర్శించలేని వారు ఈ జలదీశ్వరుణ్ణి ఆశ్రయించి ఆ ప్రతిఫలితాన్ని పొందండి అని మనకి వరమిచ్చారు శ్రీ ఆదిశంకరాచార్యులు వారి దేశ పర్యటనలో అమ్మవారిని అయ్యవారిని దర్శించినట్లు మన చరిత్ర చెబుతుంది కొన్ని చోట్ల నేను ఎందుకు మాట్లాడలేదంటే గంట శబ్దాలు మీకు వినిపిద్దామని చెప్పి మాట్లాడలేదు ఇప్పుడు మీరు చూస్తున్నది పుట్ట మీ అందరికీ తెలిసిందే ఈ ఆలయంలోనే పక్కగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు తెలిసింది నేను వినింది చెప్తాను వినండి అదేంటంటే వర్షాలు పడక ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే అప్పుడు ప్రజలంతా దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చారు వారితో పాటే గంగాళాలతో నీళ్లను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారనమాట చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ గర్భగుడిలో ఉండాలి కదా గర్భగుడిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు పోసిన నీరు అంతా కూడా ఎటు వెళ్తుందో కూడా తెలియదు ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా మా మావయ్య గారి చిన్నతనంలో జరిగిందంట ఆయన మాతో చెప్పారు అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఆలయంలో మనకి విఘ్నేశ్వరుడు అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం మన జలదీశ్వరుడిని దర్శించుకుందాం రండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకే పానవట్టం మీద అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారు వారి ముందు నంది నందిని చూస్తే నిజమైనదా అన్నట్లు శిల్పులు చెక్కారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ శ్రీ బాల పార్వతి సమేత జలదీశ్వర స్వామి వారి విశిష్టత ఇప్పుడు మరొక గుడి చూపిస్తాను అదేంటంటే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయం జలదీశ్వర స్వామి వారి ఆలయం పక్కనే ఉంటుంది ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందాం రండి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చాలా చాలా బాగా చేస్తారండి ఊళ్ళో ప్రతి ఒక్క ఆడపడుచుని పిలుచుకుని ఏ పండగకి వచ్చినా రాకపోయినా చుట్టాలు మాత్రం ఈ పండక్కి మాత్రం ఖచ్చితంగా వస్తారు అంత బాగా చేస్తారనమాట సుబ్రహ్మణ్య షష్ఠి ఇక్కడ ఊళ్ళో ఉండే వాళ్ళంతా కూడా శివాలయం అని పిలవరు ఫ్రెండ్స్ షష్ఠి గుడి షష్ఠి గుడి అనే పిలుస్తారు నిన్న సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నారు అందరూ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నేను రేపు ఇంకొక ఆలయం ఉంది విష్ణాలయం ఆ ఆలయాన్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అది కూడా తప్పకుండా చూడండి అలాగే ఘంటసాల గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాము ఇప్పుడు మీరు చూస్తున్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరిన కోరికలని నెరవేర్చే దేవుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈయనని కోరిన కోరికను తీర్చిన వాళ్ళు కూడా ఊళ్ళో చాలామందే ఉన్నారండి ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మళ్ళీ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్